నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వెళ్ళి చక్రధర్. ఈరోజు మన టాపిక్ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ గురించి. చాలామంది దగ్గర క్వశ్చన్ ఏంటంటే, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కొన్నాళ్ళు కట్టి ఆపేయచ్చా, అది ఆపేసినా కూడా మనకి బెనిఫిట్ వస్తుందా అనేది. అయితే నాకు ఒక 2008 ఆ టైంలో ఒక డాక్టర్ని కలిశానండి నేను. సో ఆ డాక్టర్ ఏం చేశారంటే, ఒక చాలా బిజీ డాక్టర్, అపాయింట్మెంట్ దొరకడం చాలా కష్టం. సో ఆ టైంలో ఒక జస్ట్ 5 మినిట్స్ మనకి అపాయింట్మెంట్ ఇచ్చారు. దాంతో ఆ రోజు 2008లో ఒక సెక్టార్ ఫండ్స్, ఆ రోజు ఒక సెక్టార్ మంచి భూమి ఉంది, మనం ఆ సెక్టార్ ఫండ్స్ ఒక 10,000 రూపీస్ ఎస్ఐపి టూ ఫండ్స్లో, టూ కంపెనీస్లో 5,000 కింద ఎస్ఐపి చేసాం. కేవలం 7 ఇయర్స్కి మాత్రమే మనం ఆ రోజున డేట్ అడిగారని 7 ఇయర్స్కి మనం పెట్టాం. 2008 నుంచి 2014 దాకా కూడా ఎవ్రీ మంత్ ఎస్ఐపి కడుతూనే వచ్చారు 6 ఇయర్స్న. సో ఎస్ఐపి స్టాప్ అయిపోయింది. ఫర్దర్గా అపాయింట్మెంట్ అనేది ఈ రోజు దాకా దొరకలేదు, ఆయన అంత బిజీ డాక్టర్గా ఉంటారు. సో అమౌంట్ పెట్టిన ఆల్మోస్ట్ ఒక 77 ల్యాక్స్ ఇన్వెస్ట్ చేస్తే ఒక టైంకి అది 15 ల్యాక్స్ అయింది. ఆ సెక్టర్ పర్ఫార్మెన్స్ కూడా తగ్గిపోయింది, అంత బాగాలేదు. మనం చెప్పాం సార్ సెక్టర్ బాగాలేదు, మనం చేంజ్ చేయాలి అని, బట్ మనకి ఏంటంటే అపాయింట్మెంట్ దొరకలేదు. లాటర్ది 15 ల్యాక్స్ దాకా వెళ్ళినప్పుడు మనం ఇంటిమేట్ చేసాం 20 ల్యాక్స్ అయింది అదే ఫండ్. సో 20 ల్యాక్స్ అయినా కూడా మనం ఇంటిమేట్ చేసాం, ఇది కొంచెం ఫండ్ బాగాలేదు, మనం కలిస్తే దాన్ని రెక్టిఫై చేసి ఏదైనా మార్చొచ్చు అని. తర్వాత ఇవాళ రీసెంట్గా చూస్తే 25 ల్యాక్స్ క్రాస్ అయింది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఏంటంటే, సెక్టార్ ఫండ్ మనకు తెలుసు ఆ సెక్టర్ పర్ఫార్మెన్స్ లేదు అని, అయినా కూడా ఒక 6 ఇయర్స్ ఎస్ఐపి కంటిన్యూ చేసి అక్కడి నుంచి 2014 నుంచి ఈవెన్ టిల్ డేట్ 2023 దాకా, అంటే ఒక 9 ఇయర్స్ ఫర్దర్గా ఎస్ఐపి జరగట్లేదు, బట్ అదే ఫండ్లో కంటిన్యూ అవుతుంది. అలా చూసినా కూడా 25 ల్యాక్స్ అనేది ఇవాళ వెల్త్ క్రియేట్ అయింది, అంటే మీకు 11.9% దాకా ఇంట్రెస్ట్ అనేది అందులో గెయిన్ అయింది. సో అదే కనుక మేము చెప్పినట్టు మంచి ఫండ్స్ కనుక మూవ్ చేసుకుని ఉంటే అది ఒక 50 ల్యాక్స్తో అట్లీస్ట్ 50 ల్యాక్స్ టచ్ అయ్యి ఉండేది మా అంచనా. కాబట్టి ఫ్రెండ్స్, ఇందులో ఏంటంటే ఒకటి గుర్తుంచుకోండి, ఫస్ట్ సెక్టార్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయకండి. ఆ టైం 2008లో మనం ఏదైతే సెక్టార్ ఫండ్స్ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్కి అనుకున్నామో అదేమైంది, ఒక క్రమపద్ధంలో తెలిసింది ఏంటంటే సెక్టార్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయకూడదు. ఇప్పుడు చాలామంది మనం అడుగుతుంటారు, మేము ఫార్మా సెక్టర్లో ఇన్వెస్ట్ చేస్తాం అది ఎవర్ గ్రీన్ కదా, బ్యాంకింగ్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేసుకుంటాం అది ఎవర్ గ్రీన్ కదా, ఐటీలో ఇన్వెస్ట్ చేస్తాం అది ఎవర్ గ్రీన్ కదా అంటారు. ఫ్రెండ్స్, మాకున్న ఈ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మేము తెలుసుకుంది ఏంటంటే, ఎప్పుడు కూడా సెక్టార్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయకండి. అవి మీకు ఒక 3 ఇయర్స్ 2 ఇయర్స్ పర్ఫార్మెన్స్ బాగుండొచ్చు, కానీ ఆ పర్ఫార్మెన్స్ కంటిన్యూ అవుతుందా అంటే మటుకు ఖచ్చితంగా కంటిన్యూ కాదు. మీరు కనుక అలాగే అందులో కంటిన్యూ అయితే మీకు 10-12%, 11% కంటే ఇంట్రెస్ట్ రాదు. ఓకే, ఇట్స్ బెటర్ దాన్ పీపీఎఫ్, ఇట్స్ బెటర్ దాన్ బ్యాంక్ ఆర్డీ, అంతే తప్ప మీకు ఒక మంచి ఒక 15% ఎట్లా ఇంట్రెస్ట్ రావాలి అంటే మాత్రం సెక్టార్ ఫండ్స్ నుంచి మనకి రావు. కాబట్టి సెక్టార్ ఫండ్స్లో చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు, చేయకండి, మేము ఆల్రెడీ చూసాము. ఒకవేళ అలా ఇన్వెస్ట్ చేసి ఆపేసిన గ్రోత్ అయితే కంటిన్యూ అయింది, కానివ్వండి అనుకున్నంత రిటర్న్స్ అయితే రావట్లేదు అందులో. కాబట్టి ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా సెక్టార్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయకండి. ఈవెన్ ప్యాసివ్ ఫండ్స్, ఈవెన్ ఇండెక్స్ ఫండ్స్లో కూడా చాలామంది అడుగుతున్నారు, ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, ఈటీఎఫ్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని. ఇండెక్స్ ఫండ్స్ కానివ్వండి, ఈటీఎఫ్ కానివ్వండి, ఇవన్నీ ప్యాసివ్ ఫండ్స్. ప్యాసివ్ ఫండ్స్లో మనకి ఎప్పుడైనా సరే 10-12% ఆ రేంజ్లోనే రిటర్న్ వస్తుంది తప్ప మనకి అంతకన్నా మించి రిటర్న్ రాదు. మనకి ఏంటంటే చాలామంది చెప్తారు, ఒక మంచి యాక్టివ్ ఫండ్స్ అయితే కనుక ఓన్లీ 24% పనిచేస్తాయి, 80% యాక్టివ్ ఫండ్స్ పనిచేయవు, వాటికంటే ఇండెక్స్ ఫండ్ బెటర్ కదా అనుకుంటారు. కానీ మనం అలా ఎందుకు కంపేర్ చేసుకోవాలి, బెటర్ యాక్టివ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు కదా అని మేము చెప్తుంటాం. సో ఇక్కడ మీకు ఆలోచిస్తే మనం ఒక ఫార్ములా ఉంది, 15 × 15 × 15 = 1 crore అని. ఇక్కడ ఆ 15+లో మీరు 12 పెడితే ఇన్స్టెడ్ ఆఫ్ 1 crore మనకు వచ్చేది ఎంత అంటే 75 ల్యాక్స్. సో మనకి డైరెక్ట్గా స్ట్రైట్ అయ్యే 25 ల్యాక్స్ డెంటింగ్ జరుగుతుంది ఫ్యూచర్లో. కాబట్టి ఒక మంచి ఎక్స్పర్ట్ అడ్వైజర్ మనం ఎప్పుడు చెప్తుంది, ఏబిసి ఆఫ్ మ్యూచువల్ ఫండ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం కనుక నిజంగా వెల్త్ క్రియేట్ చేయాలి అంటే కనుక ఏబిసి అడ్వైజర్ బిలీఫ్, ముందు మ్యూచువల్ ఫండ్ మీద మీకు బిలీఫ్ ఉండాలి, కమిట్మెంట్, మనం ఎన్నాళ్ళు అయితే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామో మధ్యలో ఆపకుండా అన్నాళ్ళు కంటిన్యూ చేయాలి. ఈ మూడు ఎవరైతే చేస్తారో వాళ్ళకి 1 crore+ రిటర్న్ వస్తుంది తప్ప కి తక్కువైతే రాదు. అయితే మేము కూడా ఒక 10 ఇయర్స్ బిఫోర్ లేదా 15 ఇయర్స్ బిఫోర్ ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్స్లో కెరీర్ స్టార్ట్ చేసామో మా మైండ్లో కూడా ఇవే ఉండేవి, ఇండెక్స్ ఫండ్స్ బెస్ట్, ఈటీఎఫ్ ఫండ్స్ బెస్ట్,
అలాగే సెక్టర్ ఫండ్స్ బెస్ట్ అని. సో కాలక్రమంలో మేము తెలుసుకున్నాం. సో అవన్నీ కాదు, సమ్ వీటిలో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మనం అనుకున్న రిటర్న్స్ రావట్లేదు. కాబట్టి ఏంటంటే ఫ్రెండ్స్, మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ డెఫినెట్గా వీ కెన్ మేక్ క్రోర్స్. మీరు 1 crore కావాలంటే 1 crore, 3 crores, 5 crores, 10 crores అంతనే వెల్త్ క్రియేట్ చేయొచ్చు. కానీ ఒక మంచి ఫండ్స్లో వెళ్తేనే మీ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది తప్ప ర్యాండమ్గా ఏదో ఒక ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మాత్రం ఊహించినంత రిటర్న్స్ రావు. కాబట్టి మరి అంత ఎక్స్పీరియన్స్ మీకు ఇమీడియట్గా రాదు, ఎందుకంటే మీరు మొదలుపెట్టింది ఇప్పుడిప్పుడు అర్థం చేసుకుని మ్యూచువల్ ఫండ్స్ గురించి మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఒక సపోర్ట్, ఎవరైతే 15 ఇయర్స్ సపోర్ట్ ఉందో వాళ్ళ సపోర్ట్ తీసుకుంటే కనుక నేను మీకు లేకపోయిన ఆ నాలెడ్జ్ మనం షేర్ చేస్తాం కాబట్టి తద్వారా మీరు యూ కెన్ మేక్ బిగ్ మనీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.